నమస్కార్. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు రాసి పంపిన ధర్మబద్ధమైన సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అయిన అనంత లక్ష్మి గారు. మరి వారితో మాట్లాడి నేటి సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. నిడదవోలు నుంచి నీరజ్ గారు రాస్తూ ఉన్నారు. నిత్య పూజలో ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు? నిత్య పూజ ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు, ఆడవాళ్ళైతే అత్తవారింటికి వచ్చాక తమ అత్తమామలు, వాళ్ళ ఇంట్లో ఏ పద్ధతిలో పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటారో దానిని వీలైనంత వరకు యథాతథంగా పాటిస్తే చాలా బాగుంటుంది. అందులో ఏమన్నా తమకి తోచినటువంటి ఇబ్బందులు లాంటివి, లోటుపాట్లు లాంటివి కనిపిస్తే, అంటే మధ్యలో ఎప్పుడైనా సరే ఒక సంప్రదాయం కొనసాగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో ఒక చిన్న తేడా అందులో ప్రవేశిస్తుంది, అది సాగిపోతూ ఉంటుంది. ఏదో గ్రంథాలు చదవడం వల్ల కానీ, పెద్దల దగ్గర వినడం వల్ల కానీ చిన్న తేడా కనుక ఏదన్నా అనిపించినట్టయితే ఆ సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మార్పులు తీసుకురావచ్చు. ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే నిత్య పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసి ఉండాలి, ఉతికినటువంటి వస్త్రాలు కట్టుకోవాలి. అంటే మడిబట్టండి 10 రోజులకోసారి నేను ఉతుక్కుంటాను అంటే కుదరదమ్మా. దాన్ని హాయిగా చక్కగా ఏనాటికానాడు ఉతికి ఆరేసినటువంటి బట్టలు మాత్రమే ధరించటం శ్రేష్టం. అంటే ఒకప్పుడు ధావళి అని ఒకటి ఉండేది, అది పనికొచ్చేది. ఎందుకంటే అది ఉన్నితో చేసినటువంటిది కనుక దానికి ఎటువంటి దోషం ఉండదు అని చెప్పేవాళ్ళు. అయితే ఋషులైనటువంటి వాళ్ళు అది కూడా వాడేవారు కాదు. మనకి చాలా సుఖంగా ఉండేది ఏనాటికానాడు హాయిగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రం. అలాంటి వస్త్రం కట్టుకుంటే మనకు కూడా మనసు హాయిగా ఉంటుంది. దానికన్నా ముందు కానీ ఆ తరువాత కానీ ఎక్కడ దేవుణ్ణి పెట్టుకున్నామో అక్కడ దానికి సంబంధించి ఆ ప్రాంతం, గది వేరే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేనటువంటి వాళ్ళు ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ చాలా చక్కగా శుచి చేసుకోవడం. దేవుడి మందిరాన్ని లేకపోతే ఒక పీట మీద పెట్టుకుంటారు, ఒక సింహాసనం మీద పెట్టుకుంటారు, ఏదో ఒకటి అందరూ ఒక గూట్లో పెట్టుకుంటారు, ఎవరి వీలును బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. అలా పెట్టుకునేటటువంటి దేవుణ్ణి పెట్టుకునేటటువంటి ప్రదేశాన్ని కూడా చాలా చక్కగా శుచిగా పెట్టుకోవాలి. దీన్ని ఏమని చెప్తారంటే బాహ్య అభ్యంతర శుచి అన్నారు. బాహ్య శుచి అంటే వాతావరణం శుచిగా ఉండడం, శరీరం శుచిగా ఉండడం, ఇది బాహ్య శుచి. ఇంకా తర్వాత దేవుడు, దేవుడి పరిసరాలు, నిన్న పెట్టినటువంటి పూలు ఏ ఉన్నాయో అవన్నీ తీసేయడం. ఈ మధ్యకాలంలో అతిగా ఇంతంత కుంకాలు, పసుపులు దేవుణ్ణి ఎత్తిన పోసేస్తూ పాపం వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నామో తెలియదు. ఆ పోసినటువంటి వాటన్నిటినీ తీసేసి హాయిగా సుఖంగా శుచిగా ఉండేట్టు చేయడం. చేసిన తర్వాత మనకి ఒకటో రెండో ఎంతుంటే అంత పూలు పెట్టుకుంటాం, అలంకరించుకుంటాం. అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే దీపం పెట్టడం, అగరబత్తి వెలిగించటం. చేతనైనటువంటి వాళ్ళు షోడశోపచార పూజ పెద్దల దగ్గర నేర్చుకుని ఉంటే ఆ క్రమంలో ధ్యాన ఆవాహన ఇత్యాది ఉంటాయి కదా, అర్ఘ్యపాద్య, ఆసన, స్నాన, వస్త్ర, ఈ ప్రకారం షోడశోపచార పూజ చేసి వస్త్రానంతరం అలంకరణాది అయిన తర్వాత ఇచ్చే ఎవరికి ఎంత సామర్థ్యం ఉంటే దాన్ని అనుసరించి స్తోత్రాలు చదువుతారు. అష్టోత్తరమా, సహస్రనామమా, అది లేకపోతే ఒక చిన్న అష్టకమా, ఒక చిన్న స్తుత, 2 శ్లోకాల, ఎంత ఓపిక ఉంటే అంత, అది చదువుకుని తోచినటువంటి నివేదన పెట్టడం, మంగళహారతి ఇవ్వడం, ఇవి పద్ధతి. ఇంత నాకు షోడశోపచార పూజ తెలియదు, ఒకవేళ తెలిసినా చేసేటంతటి అవకాశం తీరిక లేదు అని అనుకున్నప్పుడు మాత్రం దీపం, ధూపం, పూలు, నివేదన, హారతి, ఈ 5 అన్నా ఆచరించి చేస్తే చాలండి. శక్తి మేరకు చేయాలి. చేతనై మానేస్తే మాత్రం దైవం అంగీకరించడు, చేత కాక చేస్తే మాత్రం పాపం వీళ్ళ శక్తి ఇంతేలే అని చెప్పి ఆయన కూడా సర్దుకుంటాడు, ఎవరికి ఎంత ఉంటే అంత. అందువల్ల ఈ కనీస నియమాలు పాటించాలి. బాహ్య అభ్యంతర శుచి మాత్రం చాలా ప్రధానం. ఇది లేకుండా ఏం చేసినా వృధా. మిగిలినవన్నీ ధనంతో తెచ్చుకునే ఉన్నా శుచిగా ఉండడానికి ధనం ఖర్చు పెట్టక్కర్లేదు కదా. స్నానం చేయడం, ఉతికిన వస్త్రం కట్టుకోవడం, దేవుడి గూడు శుభ్రం చేసుకోవడం అన్న దానికి ఖర్చు కూడా లేదు.
ఎలాగూ చేసేవి ఇవి చేయకుండా ఉండం. ఆ చేసేది దేవుడి పూజ ముందు చేసి దీనిని కూడా ఆయనకే సమర్పించుకుంటే తృప్తి పడతారమ్మా. ఇంకా తర్వాత ఎవరి వైభవం వాళ్ళది, ఇంత మాత్రం ప్రధానం. మరొక ఉత్తరం చూద్దామండి. పాలకుల నుండి ప్రగతి గారు రాస్తూ ఉన్నారు. హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు? దేవుడికి పూజ చేసేటటువంటి సందర్భంలో మనం గంట వాయించేవి మూడు సందర్భాలు ఉన్నాయి. ఒకటి ప్రారంభంలో ఆగమానంతో దేవానాం దేవతలు రావడానికి, తర్వాత గమనాతు రక్షసాం వీళ్ళు రాక్షసులందరూ వెళ్ళిపోవడానికి, ఘంటారావం కురియాత్ అని చెప్పి ఘంటానాదం చేస్తున్నాము అని చెప్పి గంట వాయించి ప్రారంభం చేయడం ఉంది. ఇంకా కొన్ని సంప్రదాయాల్లో పెద్ద పెద్ద పూజలు అవి చేసేటటువంటి చోట ముందు గంటకు కూడా పూజ చేస్తారు. పూజ చేసి దానికి గంధము అక్షతలు, ఎందుకంటే గంటకు పైన అయితే నంది కానీ లేకపోతే హనుమంతుడు కానీ గరుత్మంతుడు కానీ ఉంటారు వాళ్ళు పూజించేటటువంటి దైవాన్ని అనుసరించి. అందుకని వాళ్ళని కూడా ఆవాహన చేసుకుని వారికి కూడా పూజ చేసి గంధము కుంకుమ పెట్టి ఓ పువ్వు పెట్టి వీలైతే ఒక పండు ఇంత బెల్లం ముక్కు నివేదన చేసే పద్ధతి కూడా ఉంది. మనం నిత్య పూజలు అవన్నీ చెయ్యం కానీ గంట వాయించాము అంటే రండి అని దేవతల్ని పిలవడం. అలాగే గుళ్ళోకి వెడితే కూడా మనం ఏం చేస్తున్నాం, మొట్టమొదట గంట వాయిస్తున్నాం కదా, గంట వాయించే లోపలికి ప్రవేశిస్తున్నాం అంటే నేను వచ్చాను అని అక్కడ చెప్పుకోవడం అన్నమాట. అయిన తర్వాత మరి ఎప్పుడు వాయిస్తారు? నివేదన చేసేటప్పుడు వాయిస్తారు. దీనికి సంబంధించి ఒక చిన్న చమత్కారమైన కథ కూడా చెప్తూ ఉంటారండి. మొత్తం అందరినీ మౌనంగా ఉండమని చెప్పి కృష్ణుడు గబగబా వెన్న దొంగిలించి స్నేహితులందరికీ పెట్టాట, ఉట్టెక్కాడు తీశాడు పెట్టాడు. ఈయన నోట్లో వేసుకుంటున్నట్ట గణగణగణ గంటలు మోగాయటి, ఈయన మొలకున్న గంటలు. ఈ లోపల గోపికలు అందరూ వచ్చారు, పట్టుకున్నారు, హంగామా చేశారు. అంటే అప్పుడు గంటలు అడిగాయట, ఈయన అడిగేట గంటల్ని, అదేమిటి మౌనంగా ఉండమని అన్నాను కదా ఎందుకు మోగారు అంటే, మాకు అలవాటు కదా నివేదన చేసేటప్పుడు మోగడం, అందుకనే నీకు నివేదన చేసేటప్పటికల్లా మోగామన్నట్ట. ఇలాగే మనకి తిరుపతిలో కూడా ఆ ఘంటారావం వినపడుతుంది. ఎందుకంటే చంద్రగిరి రాజు స్వామివారికి నివేదన అయితే తప్ప తినేవాడు కాదుట, అందుకని అంత గట్టిగా గంట మోగించేవారు ఆయనకి వినపడాలి ఇక్కడ నివేదన అయిందని. అలాగే ఆ తర్వాత చేసేటటువంటిది మంగళహారతి ఇచ్చేటప్పుడు, అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నివేదన తాంబూలం అది ఇచ్చేటప్పుడు మళ్ళీ చేస్తాం. అంటే చేసినటువంటి దానివల్ల వచ్చిన ఫలితం ఏదైతే ఉందో, పూజ చేసినందువల్ల వచ్చే ఫలితం, ఈ ఫలితం అంతా మళ్ళీ ఇటు వెళ్ళిపోకుండా ఏ రాక్షసులు కూడా గ్రహించకుండా ఇంకోళ్ళ దగ్గరికి చేరుకోకుండా వెళ్ళేది. పైగా హారతి ఇచ్చేటటువంటి ఉద్దేశం ఏమిటంటే, మనం ఇంతసేపు పూజ చేస్తే స్వామి అలసిపోడా, కూర్చోబెట్టి ఒకళ్ళని అందరూ పొగుడుతూ ఉన్నారనుకోండి, కసపటికి అనిపించదు అబ్బా నేను కాసేపు ఇలా కూర్చుంటాను, ఎంతసేపు ఇలా కూర్చుంటాను, వీళ్ళు పొగుడుతూ ఉన్నారే అనేటటువంటి చిన్న అలసట వస్తుంది. అందరి దృష్టి తన మీదే కేంద్రీకరించబడితే ఆ అలసట తీరడానికి ఇస్తూ ఉంటారు గనక, ఆ సమయంలో ఉండేటటువంటి ఏదైనా దుష్టశక్తులు గనక ఉన్నట్టయితే హారతితో పాటుగా ఈ గంట వాయిస్తే ఈ ఘంటానాదానికి కూడా అవన్నీ పోయి సేద తీరడం జరుగుతుంది అని చెప్పి ఘంటానాదం చాలా చక్కనైనటువంటి మంచి సానుకూల ప్రతిస్పందనలు కలిగిస్తుంది. గంటకు ఉండేటటువంటి లక్షణం అది. ఇది ఒక మన ధర్మంలోనే అనుకుంటామేమో, అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాలలోనూ దేవుణ్ణి పూజించే సందర్భాలన్నింటిలోనూ కూడా గంటలు కొట్టే పద్ధతి ఉందమ్మా. అది ఇక్కడ హారతి దగ్గర కూడా ఆయనకున్న అలసట పోవడానికి ఘంటానాదం చేయడం మనకు కనపడుతూ ఉంటుంది. మరొక ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి సతీష్ గారు రాస్తున్నారు. అంటూ మైల లేని వస్తువులు ఏంటి తెలియజేయగలరు? అంటూ మైల దరిదాపుల్లో రెండు ఒకే రకమైనటువంటి భావాన్ని కలిగించే పదాలు, స్వల్పంగా తేడా ఉండొచ్చు కానీ భావం మాత్రం ఒకటి. ఏదైనా అంటూ అంటే అంటుకోవడం, అంటుకోవడం వల్ల దోషాన్ని కలిగించేది ఏదైతే ఉందో అది అంటమ్మా. మైల అంటే మనకి తెలుసు మైల బట్టలు అంట. మైల బట్టలు అంటే ఉతకవలసినటువంటివి, పాడైనటువంటివి, ఏదైనా మాలిన్యం ఉన్నటువంటిది మైల. ఈ మైల అంటు అనేటటువంటివి తొందరగా అంటుకుంటాయి. ఈ రోజుల్లో మనం చూడట్లేదండి, ఐసీయూలోకి వెళ్ళాలంటే మనం ఈ కట్టుకెళ్ళిన బట్టలతో వాళ్ళు రాణిస్తారా? రానియరు.
అంతెందుకు విదేశాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ పిల్లలు చంటి పిల్లలుంటే ఎత్తుకుంటుంటే ముందు శానిటైజర్ చేతిలో వేసి మనం శానిటైజ్ చేసుకుంటే తప్ప మనకి పిల్లల్ని ఇవ్వరు ఎత్తుకోవడానికి. అంటే ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఏవో క్రిములు వాళ్ళకు అంటుకుంటాయని. ఇలా అంటుకుంటాయి క్రిములు కానీ కీటకాలు కానీ ఇంకేదైనా మాలిన్యాలు కానీ అంటుకుంటాయి అనేటటువంటి ఉద్దేశంతో వాటికి దూరంగా ఉంచేటటువంటి పద్ధతికి ఇది అంటుకోవద్దు అని చెప్పడానికి అంటూ 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 లాంటి మాటలు వాడుతూ ఉన్నారు. ఇవి లేనివి ఎవరు ఏమి ఉన్నాయి అంటే, మాలిన్యం లేనిది ఒకటే వస్తువు అని వేదాంతం చెప్తోంది. ఏమిటంటే ఆత్మ పదార్థం. శరీరానికి రాత్రి పడుకుంటే తెల్లారేటప్పటికీ రకరకాలైనటువంటి మాలిన్యాలు చేరుతున్నాయి, అన్ని రంధ్రాలలో నుండి మలినాలు బయటకు వస్తున్నాయి కదా శరీరానికి. అలాగే మనసుకి ఎన్ని మలినాలు ఉన్నాయి, కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు లాంటివి ప్రధానంగా ఈ ఆరుగురిని చెప్పిన ఇంకా చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. వాళ్ళు చెప్పలేదు పాపం, ఈ రోజుల్లో మనం చెప్పుకున్నట్టయితే డిప్రెషన్ లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ దోషాలు కూడా మనకి ఈ మనస్సుకు ఉన్నాయి. ఇలా ఏది అంటనటువంటి దోషం అంటనటువంటిది ఏదైనా ఉందా, మాలిన్యం అంటనిది ఏదైనా ఉందా అంటే ఒక్క ఆత్మ పదార్థానికి మాత్రమే ఉంది, నేను అనే జీవుడికి మాత్రమే ఉంది అంటారు. అలాగే పంచభూతాల్లో ఇలాంటిది మాలిన్యం అంటనటువంటిది ఒక్క ఆకాశం. గాలిలో మంచి పదార్థం మించి పెడితే మంచి వాసన, చెడు పదార్థం మించి పెడితే చెడు వాసన వస్తుంది గాలికి, అలాగే నీటికి, అలాగే వస్తువుకి, అన్నింటికీ ఉంటుంది. ఆఖరికి అగ్ని కూడా అన్ని రకాల మాలిన్యాలు పోగొట్టినా అది ఏ పదార్థంతో వెలుగుతోందో దాని తాలూకు రంగు వస్తుంది కదా, పొగ వస్తుంది. కానీ ఇవేమీ లేనటువంటిది పంచభూతాల్లో ఆకాశం, మనిషికి సంబంధించి ఆత్మ. ఇక మన భౌతికంగా మన కంటికి కనిపించేవి ఏమున్నాయి అయ్యా, ఇవేమీ మహిళకు పనికిరావండి, వాళ్ళు ఎవరో ముట్టుకున్నారు పనికిరావు, వీళ్ళెవరో స్పృశించారు పనికిరావు అని అంటూ ఉంటాం కదా కొన్ని. అట్లాంటి వాటిల్లో ఏమీ అంటనటువంటిది ఏమిటి అంటే పాలు పెరుగు ఎటువంటి దోషం లేనివి. అందుకే బాగా సంప్రదాయబద్ధంగా జీవించేటటువంటి వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికన్నా వెళ్ళి దాహానికి ఇంకా కాసేపట్లో ప్రాణం పోతుంది, నీళ్లు చుక్క పడకపోతే అనే సందర్భంలో ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తాగరు కదా వాళ్ళు, వాళ్ళకేదో కొన్ని నియమాలు ఉంటాయి. అటువంటప్పుడు ప్రాణం నిలబెట్టుకునేటందుకు నీళ్లు తాగాలి అంటే ఆ నీళ్ళల్లో ఏం చేస్తారు, ఒక మజ్జిగ చుక్క వేస్తారు లేకపోతే ఒక పాల చుక్క వేస్తారు. వేసేప్పటికి ఏమైంది, అది నీళ్ల పాలు పాల నీళ్ళు ఏమైనా కానీ నీళ్ల పాలు లేకపోతే పాల నీళ్ళు, అప్పుడు పాలైనవి కనుక అవి దానికి దోషం లేదు. అలాగా పాలకి పెరుగుకి అంటే మజ్జిగకి నేతికి అవి కూడా పూర్వకాలం అయితే అవుకు సంబంధించినవి, ఇప్పుడు మనం గేదెకు సంబంధించిన వాటిని కూడా మనం గ్రహిస్తున్నాం. అలాగే నేతికి గోమయానికి గోమూత్రానికి ఇట్లా వీటికి కొన్నింటికి దోషం ఉండదు. అదేవిధంగా తేనె మొదలైనటువంటి వాటికి కూడా దోషం లేదు. నిజానికి తేనె ఎలాంటిది, తేనెటీగల తాలూకు ఎంగిలితో తయారైంది, అక్కడే కదా అది తొండంతో పువ్వులోంచి మకరందం తీసుకుని వచ్చి ఇక్కడ తుట్టలో పెట్టి తయారు చేస్తోంది, అయినా దానికి దోషం లేదు అంటే దోషం లేదు. అలా దానికి లేదు, అట్లా తేనె ఇటువంటి పదార్థాలకి దోషం ఉండదు అని చెప్తారు. ఇంకా కొద్దిగా దాన్ని కన్సెషన్స్ ఇచ్చుకుంటూ పెడితే వండిన పదార్థం పనికిరాదండి, వండని పదార్థాలు పనికొస్తాయి, కాయలు పళ్ళు లాంటివి ఉన్నట్టయితే వాటి మీద కాసిన నీళ్లు చల్లుకుంటే మనకి మడికి పనికొస్తాయి, వాటికి మైలంటదు అని ఇలా దేనికది మనం సందర్భానుసారంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఏది కూడా రాత్రి అంటే చీకటి ఉంటుంది, పగలంటే వెలుగుంటుంది అన్నంత నిక్కచ్చిగా చెప్పలేమండి. సందర్భానుసారంగా కొద్దిగా మనం వెసులుబాట్లు ఇచ్చుకుంటూ పెడతాం, కన్సెషన్స్ ఇచ్చుకుంటూ పెడతాం. అలాంటి సందర్భంలో ఇలాంటివన్నీ కూడా బియ్యానికి అంటూ లేదు, వండితే అన్నానికి అంటూ అవుతుంది. అలా ముడి పదార్థాలకు ఉండదు. రైతు పొలంలోంచి తెస్తాడు, ఎలా చేస్తాడండి, పొలంలో పంట పండించేటప్పుడు కుప్ప నూర్చేటప్పుడు ఆ కళ్ళాల దగ్గరే కూర్చుని వీళ్ళందరూ అన్నాలు తింటారు. ఎక్కడికి వెడతారు, ఇళ్ళకెళ్ళరు కదా, ఇంటించి పట్టుకెళ్ళిన అన్నం మూటలు అక్కడ విప్పుకుని తింటారు. ఎన్నో అన్నం మెతుకులు ఆ బియ్యంలోనూ వడ్లల్లోనూ తర్వాత వడ్లల్లోనూ కందులు పెసలు మినుగుల్లోనూ పడతాయి, కానీ అంత మాత్రాన పనికి రాకుండా పోవే. అందువల్ల ఆ పదార్థాలన్నీ కూడా ప్రకృతి నుండి సహజంగా మనకు అందేటటువంటివి ఏవి కూడా అంటూ మైలా ఉన్నటువంటివి కాదు. వాటిని మనం మార్చుకుని బియ్యాన్ని అన్నంగా వండుకుంటే
కాయగూరని తీసుకొచ్చి కూరగా వండుకుంటే ఇవి వీటన్నిటికీ లెక్కలు వస్తాయి ఆ ముడి పదార్థాలకు. మరొక ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుండి శివలక్ష్మి గారు రాస్తూ ఉన్నారు, ఇంటిని ఏ ఏ సమయాల్లో చీపురుతో శుభ్రపరచాలి? నిజం చెప్పాలంటే సూర్యోదయానికన్నా ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అని మన సంప్రదాయం చెప్తోంది. సూర్యాస్తమయం తర్వాత చెయ్యకూడదు. ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళల్లో మనం వెళ్ళినట్టయితే పొద్దున ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత, చీపురుతో తుడుచుకున్న తర్వాత సాయంత్రం కూడా సంధ్య ముగ్గు అని వేస్తారు. అంటే ఇప్పుడు మనకి విద్యుత్ దీపాలు వచ్చాయి, కానీ విద్యుత్ దీపాలు రాకముందు ఇంట్లో దీపం వెలిగించడానికన్నా ముందు ఇల్లు చిమ్ముకుని పెరడు కూడా చిమ్మి కాసి నీళ్లు చిలకరించి ముగ్గు వేసుకుని పొద్దున చాలా పెద్ద వేసినా సాయంకాలం చిన్న ముగ్గన్నా వేసి అప్పుడు దీపం వెలిగించేవారు. ఇప్పుడు ఆ విధంగా దీపం వెలిగించకుండా విద్యుత్ దీపాలు వెలిగిస్తూ ఉన్నా సరే పల్లెల్లో సాయంత్రం అవగానే మళ్ళీ పెరడు ఇంటి ముందు కాస్త చిమ్ముకుని ఇళ్ళు కూడా చిమ్ముకుని ఆ తర్వాత దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించిన తర్వాత సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత ఇళ్ళు చిమ్మరు, అత్యవసరమైతే తప్ప. ఏదో ఒలకబోసాం, కింద పడేసాం, మళ్ళీ దాంట్లో పిల్లలు తిరిగితే ఇల్లంతా పాడవుతుంది అనుకున్న సందర్భంలో చీపురుతో చిమ్మి ఆ చిమ్మినటువంటి దాన్ని ఒక పక్కకు పెడతారు తప్ప బయట పారేరు, అట్లా పెడతారు. అలాగే సూర్యోదయానికి ముందు దీపం ఇళ్ళు చిమ్ముకుంటారు. సరే, ఈ రోజుల్లో సూర్యోదయానికల్లా దీపం పెట్టేవాళ్ళు అపురూపంగా కనపడుతున్నారు, లేరని చెప్పడానికి లేదు. అటువంటి సందర్భంలో పొద్దున పూట ఇళ్ళు చిమ్ముకున్నాక దీపం వెలిగిస్తారు దేవుడి దగ్గర. అలా దీపం వెలిగించిన తర్వాత ఇళ్ళు చిమ్మరు. పొద్దున పూట బట్టబిడ తుడుచుకోవడాలో కడుక్కోవడాలో అన్నీ చేసిన సాయంత్రం మాత్రం మామూలుగా చిమ్ముకుంటారు. మరొక ఉత్తరం చూద్దామండి. తణుకు నుండి ప్రతిభ గారు రాస్తున్నారు, దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకు అంటుకుంటున్నారు. స్నేహం వల్ల సద్గుణాభవంతి దుర్గుణాభవంతి అని మనకు ఒక మాట ఉంది. ఎవరితో స్నేహం చేస్తామో వాళ్ళ తాలూకు లక్షణాలు కొద్దిగా మనకు వస్తాయి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని ఒక మాట ఉంది కదా. వారు వీరవుతారు, వీరు వారవుతారా అన్నది ఎవరిది ఎక్కువ బలమైన వ్యక్తిత్వమో, ఎవరివి ఎక్కువ బలమైన లక్షణాలో దాన్ని బట్టి ఉంటాయి. మనకు ఆంగ్లంలో కూడా ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ గురించి నేను చెప్పేస్తాను అని. అంటే నా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి నేను చెప్పుకోనక్కర్లా, నాకు స్నేహితులు వీళ్ళండి అని 10 మంది పేర్లు చెప్తా, నీ స్వభావం ఇది, నీ గుణం ఇది, నీ వ్యక్తిత్వం ఇది అని నిర్ణయించేయచ్చు. అందువల్ల ఆ కలిసి తిరిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఇంతో అంతో ప్రభావం ఈ వ్యక్తి మీద ఉంటుంది. ఇవి సానుకూల ప్రతిస్పందనలు, అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటారు ఆంగ్లంలో. అట్లా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అవి మన మీద ప్రభావం చూపించవచ్చు. లేదు, ప్రతికూల ప్రతిస్పందనలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అవి కూడా ప్రభావం చూపించవచ్చు. అయితే ఈ సానుకూల ప్రతికూల ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి దగ్గర ఎక్కువ బలంగా ఉంటే అవి రెండో వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి మనకి ఇంట్లో సాధారణంగా పిల్లలు ఏదన్నా చెడు పని చేస్తే వెంటనే తల్లి అంటుంది, మా అబ్బాయి బంగారం అండి, స్నేహితుల వల్ల చెడిపోయాడు అని. నిజానికి వీడు ఆ 10 మందిని చెడగొట్టింది. ఆ 10 మంది కన్నా చాలా బలంగా ఉండి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేత చెడ్డ పనులు చేయించిన వాడు వీడైనా ప్రతి తల్లి నా కొడుకు బంగారం అనుకుంటుంది. అంటే ఇందులో ఎవరు చెడ్డవాళ్ళు అంటే ఎవరు చెడు కాదు ఇక్కడ లెక్క, ఎవరి యొక్క వ్యక్తిత్వం బలంగా ఉందో వాళ్ళ యొక్క ప్రభావం మిగిలినటువంటి వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు మంచి లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేసినప్పుడు వాళ్ళది ఎక్కువ ప్రభావం ఉంటే, వాళ్ళది పటుత్వం ఎక్కువ ఉంటే మనకున్నటువంటి చెడు లక్షణాల మీద ఆ మంచి లక్షణాలు ప్రభావం చూపిస్తాయి. అట్లా కాకుండా మనకన్నా ఎక్కువ ప్రభావవంతమైన ప్రతికూల స్పందనలు కలిగిన వాళ్ళు ఉన్నారే దరిద్రులో, ఇంకోళ్ళు నష్టజాతకులో, దురదృష్టవంతులో, వాళ్ళ ప్రభావం వాళ్ళు బలవంతంగా ఉంటే మన మీద పడుతుంది, మనవి బాగా ఉంటే వాళ్ళ దరిద్రం కొంత తగ్గుతుంది. మనకు స్నేహాన్ని గురించి ఒక మంచి మాట కూడా చెప్తారు, ఇనుముతో స్నేహం చేసినటువంటి అగ్నికి సమ్మెట పోటులు తప్పలేదు, పూలతో స్నేహం చేసినటువంటి నారకి సువాసన అంటింది కదా అంటారు.
అంటే దేని బట్టి మనకి ఎటువంటి ప్రభావం ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉండే దురదృష్ట జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే కొంతకాలం కాకపోతే కొంతకాలానికైనా, కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా దాని ప్రభావం మన మీద పడకుండా ఉండదు. అయితే అలా అని చెప్పి వాళ్ళని వదిలేస్తామా? మన స్నేహితుల్ని వదలం. ఏం చేయాలి? మనం అంతకంటన్నా గట్టివాళ్ళమయ్యి వాళ్ళని ప్రభావితం చేయగలిగినటువంటి మంచి లక్షణాలు మనలో పెంపొందించుకుని వీలైతే వాళ్ళని కూడా మార్చాలి. అందువల్ల కొత్తగా చేసుకునే స్నేహాలు ఎప్పుడూ దురదృష్టవంతులతో చేసుకోవద్దు. ఇంతకుముందే ఉండుంటే మాత్రం వాళ్ళని మెరుగుపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రధానం మనం మనని బాగా శక్తివంతులుగా చేసుకున్నప్పుడు ఇవేవి మన పెద్ద ఫలితాన్ని కలిగించు. నేటి కార్యక్రమంలో ప్రేక్షకులు రాసిన ఉత్తరాలకి చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మంచిదమ్మా, శుభం. మరి వీక్షించారు కదా ప్రేక్షకులు, మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే మీ సందేహాలను ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి bhakthihyd@gmail.com. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు